ఏబీ న్యూస్ కి స్వాగతం. కరోనా కష్టకాలంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. ఓవైపు లాక్డౌన్ తో ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే కొత్త స్లాబ్ విధానంతో అధిక బిల్లులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. లాక్డౌన్ కాలంలో కరెంటు బిల్లులను మాఫీ చేయాలని, పాత స్లాబ్ విధానాన్ని కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కళా వెంకట్రావు, కేసినేని శ్వేత దీక్షకు దిగారు. కరెంటు బిల్లుల పెంపులో దొంగలెక్కలు చెబుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఓవైపు విద్యుత్ వినియోగం తగ్గిందంటూ ప్రభుత్వం చెప్తూనే అధిక బిల్లులను ప్రజలపై ఎలా మోపుతారని ప్రశ్నించారు. గత 3 నెలల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని కేసినేని శ్వేత డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ దీక్ష చేపట్టారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కరెంటు బిల్లులు పెంచి దొంగదెబ్బ తీశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పారని అన్నారు. వీరవాసరంలో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. లాక్డౌన్లో ప్రజలపై మరింత భారం మోపుతూ కరెంటు ఛార్జీలు పెంచడం అన్యాయమని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గుంటూరులో నక్కా ఆనంద్ బాబు దీక్షకు దిగారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ నేతలు చిట్టిబాబు దీక్షలో పాల్గొని లాక్డౌన్లో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దీక్ష కొనసాగిస్తున్నాయి. పాత టారిఫ్ విధానంలోనే విద్యుత్ బిల్లులను వసూలు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కళా వెంకట్రావు, కేశినేని శ్వేత దీక్షకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు. పెంచిన విద్యుత్ ఛార్జీని రోల్ బ్యాక్ చేయాలంటూ ఈరోజు కేశినేని శ్వేత 12 గంటల పాటు నిరాహార దీక్ష కూర్చున్నారు. దీనికి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు వచ్చి సంఘీభావం తెలిపారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, అసలు విద్యుత్ టారిఫ్లు ఏ విధంగా పెరిగాయని తెలుసుకోవడానికి మన దగ్గర కళా వెంకట్రావు గారు ఆయన అడిగి వెళ్ళిన వాళ్ళు. సార్ వెంకట్రావు గారు చెప్పండి, మీరు మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా కూడా చేశారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఎటువంటి ఛార్జీలు పెంచలేదు, ఎవరి మీద భారం పడలేదు అని చెప్తుంది. వీటిని ఎలా చూడాలి మనం? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుల్లోనే ఏంటి అనేటటువంటిది మనకు స్పష్టంగా అద్దంలో కనిపించినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు చూపించారు మీకు, వాళ్ళ వెబ్సైట్ నుంచే ఆయనకి ఇంటికి గతంలో ఎంత కరోనా రాకముందు ఎంత బిల్లు వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత ఈ 2 మాసాలకి ఎంత బిల్లు వేశారు, పాత లెక్క ప్రకారం మా 1 మంత్కి వచ్చింది 2 మంత్స్కి వేసుకున్నా ఇంకా 3 వంతులు ఎక్స్ట్రా కనిపిస్తుంది అందులో. మరి ఇదేంటిది? ఇన్ని అబద్ధాలు ఆడే అబద్ధాల ప్రభుత్వంగా కూడా వీళ్ళకి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వచ్చు. ప్రతి విషయంలో అబద్ధం ఆడుతున్నారు. ఫిబ్రవరి మార్చి నెల టారిఫ్లు చూడకూడదు, గత ఏడాది ఏదైతే కన్సంప్షన్ చేశారో మే ఆ నెల టారిఫ్ చూస్తే ఈక్వల్గానే ఉండిద్ది, ఎక్కడ డిఫరెన్స్ మాత్రం రాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దీని మీదే నిన్న మనం ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటిది కానీ ప్రతి ఇల్లు బిల్లు, ఈవెన్ ఎక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ 2 డిస్కమ్స్లో ఇచ్చినటువంటి బిల్స్, సౌతర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ లేదా ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కానీ మొత్తం హౌస్ హోల్డ్స్ ఎన్నైతే 1,35,00,000 పైచీలకు ఉన్నాయో వీటన్నిటిలో కూడా గతంలో కట్టినటువంటి బిల్స్తో మీరెవరు మీ బిల్లులు కూడా మీరు పోల్చుకుంటే ఆ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది అనేటటువంటిది మాకు లాలో ఒకటి ఉంటుంది, థింగ్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి కాగితము డిమాండ్ ఉందో వాళ్ళు ఏమి చెప్పినా చెప్పకపోయినా పెరిగినటువంటి ఆ కరెంటు ధర ఈ నెలలో 100 రూపాయలు ఉంటే 400, 450, 500 ఏ విధంగా పెరిగిందో వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లులోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ప్రభుత్వం ఇంకా దబాయించడానికి, అబద్ధాలు ఆడడానికి ప్రయత్నించడం అనేటటువంటిది ప్రజలను మోసం చేయడమే అవుతుంది తప్ప ఏమి అని అంటే రోడ్డు మీదకి వస్తే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని కోర్టులు వెంబడి తిప్పుతాం, అరెస్ట్ చేస్తామనేటటువంటి భయభ్రాంతులను చేసేటటువంటి పరిస్థితి ప్రతి విషయంలో గత 1 ఇయర్లో కనిపిస్తుంది. అలాంటివి మానుకొని రోల్ బ్యాక్ చేయండి, ఈ పెంచినటువంటి విద్యుత్ బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు ఛార్జీలు పెంచలేదు అంటున్నారు, బిల్లుల్లో పెంచారు కదా, పెంచినటువంటి డబ్బును మీరు తగ్గించండి. మీరే చెప్పారు వేసవి కాలంలో గతం రోజుల కన్నా 25-30% 40% వరకు కూడా వినియోగం తగ్గింది అని చెప్తున్నారు. వినియోగం తగ్గినప్పుడు మరి బిల్లులు ఎలా పెంచుతారండి? మీరు రూపాయికి నా 3 రూపాయలు పెంచేసి బిల్లు కట్టమంటే ఈ పరిస్థితిలో ప్రజలు కట్టే స్థితిలో లేరు. ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ ఎంతకైనా పోట్లాడుతుంది అనేటటువంటిది స్పష్టంగా మేము ప్రజల తరఫున ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిలయేస్తున్నాం. మేడం మీరు చెప్పండి, ఏదైతే పెంచిన ఛార్జీలు మొత్తం కూడా పేద ప్రజలు, అదే మధ్యతరగతి వాళ్ళ మీద పెనుభారం పడుతుంది, వీటన్నిటిని కూడా రోల్ బ్యాక్ చేయాలంటారు. ఈ కరోనా మహమ్మారి లోకాన్ని గడగడలాడిస్తున్న సమయంలో లాక్డౌన్ వల్ల ఉపాధి లేక పూట కూడా గడవని స్థితిలో మన ప్రజలుంటే వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎదురు భారీగా ఈ విద్యుత్ బకాయిల్ని పెంచి వాళ్ళని మరింత అగాధంలోకి తోసేస్తుంది. ఈ విపత్కర సమయంలో దొంగచాటుగా టారిఫ్ స్లాబులు మార్చేసి కేటగిరీలు మార్చేసి విద్యుత్ ఛార్జీలని పెంచడం అనేది ఒక హేయమైన చర్య. మీరు ఈ విద్యుత్ ఛార్జీలను ఎలా కడతారనుకున్నారు ప్రజలు? ఈ సమయంలో వాళ్ళకి ఒక పూట భోజనం చేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేనప్పుడు ఇలా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఎలా కడతారు? ఒక చేతిలో కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు సాయం ఇస్తుంటే ఇంకో చేతి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్రవడ్డీలు, భూచక్రవడ్డీలు, విష్ణు చక్రవడ్డీలు వేసి మరీ కూడా ప్రజల్ని దోచుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఈరోజు కరెంటు బిల్లులు, ఈరోజు పవర్ టారిఫ్లు, మరి రేపు వాటర్ ట్యాక్స్ పెంచుతారా, తర్వాత హౌస్ ట్యాక్స్ పెంచుతారా? మీ దౌర్జన్యం ఎక్కడి దాకా ఆగుతుంది? నేను జగన్ గారికి ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా మేలుకోండి, మీ ప్రజల్ని సరిగ్గా ఆదుకోండి. ఈ సమయంలో మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, నిరుపేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆపదకు గురై ఉన్నారు. మరి వాళ్ళ కోసం మీరు తప్పనిసరిగా 2 నెలలు కాదు 3 నెలలు మీరు ఈ విద్యుత్ ఛార్జీలని మాఫీ చేయాల్సిందే. అలాగే మీ పాత టారిఫ్లు, స్లాబ్లు, అలాగే పాత కేటగిరీలు మళ్ళీ అమలు చేయాల్సిందే. ఇది చేయకపోతే ప్రజలే చూపిస్తారు మీకు వచ్చే రోజుల్లో ఏమవుతుందో. ఇది పరిస్థితి. ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు అన్నింటినీ కూడా రోల్ బ్యాక్ చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్షకై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా దీక్ష కూర్చున్నారు. అయితే ఖచ్చితంగా ప్రజల మీద పెనుభారం పడుతుంది. కరోనా నేపథ్యంలో మొత్తం కూడా తిండి తిప్పలేక అల్లాడుతున్న ప్రజల మీద మరో భారం విద్యుత్ రూపంలో పడతాం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. థ్యాంక్ యూ పూర్ణ. ఇక పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి అంటూ టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. పాత స్లాబుల ప్రకారమే ఛార్జీలు వసూలు చేయాలి అన్నారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది అంటూ విమర్శించారు. ప్రజల బాధలను అర్థం చేసుకోండి. కనీసం పనులు లేకుండా, ఇండలో నుంచి బయట లేకుండా, ఏ పని చేయలేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వ పరంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో ఈ రోజు ఈ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయండి. పాత స్లాబుల్ని కంటిన్యూ చేయండి. ఈ గతంలో ఏవైతే స్లాబులు ఉన్నాయో అదే స్లాబులను కంటిన్యూ చేయమని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. కూడా ఉంది సార్, అలా మేము కూడా. కరోనా కష్టకాలంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. ఓవైపు లాక్డౌన్ తో ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే కొత్త స్లాబ్ విధానంతో అధిక బిల్లులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. లాక్డౌన్ కాలంలో కరెంటు బిల్లులను మాఫీ చేయాలని, పాత స్లాబ్ విధానాన్ని కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ కళా వెంకట్రావు, కేశినేని శ్వేత దీక్షకు దిగారు. కరెంటు బిల్లుల పెంపులో దొంగలెక్కలు చెప్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఓవైపు విద్యుత్ వినియోగం తగ్గిందంటూ ప్రభుత్వం చెబుతూనే అధిక బిల్లులను ప్రజలపై ఎలా మోపుతారని ప్రశ్నించారు. గత 3 నెలల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని కేసినేని శ్వేత డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ దీక్ష చేపట్టారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కరెంటు బిల్లులు పెంచి దొంగదెబ్బ తీశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పారని అన్నారు. వీరవాసరంలో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. లాక్డౌన్లో ప్రజలపై మరింత భారం మోపుతూ కరెంటు ఛార్జీలు పెంచడం అన్యాయమని అన్నారు. ఇక విశాఖలోనూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ చెప్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ దీక్షలో కూడాను టీడీపీ నేతలు అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు వేసుకుంటూ చేసుకుంటున్నారు. అసలు ఈ రోజు యొక్క నిరసన దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుంది. సార్, ఏంటి సార్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం? ఈరోజు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచితే అది వాడడం మానేస్తారని ఒక సిద్ధాంతం. లిక్కరేమో 100 రూపాయలు ఉండేది 175 రూపాయలు చేశాను, తాగడం మానేస్తారు. దానికేమో ఒక ఫుల్ పేజ్ యాడ్లు సాక్షిలోని. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, విద్యుత్ ఛార్జీలు పెంచారు, దేనికి పెంచారు అంటే విద్యుత్ వాడొద్దని చెప్తా ఉన్నారా? మీ సంస్కారంలో ఇదొక భాగమా? సిగ్గుండాలి కదా. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీరు తెలియజేయండి ఏంటో, మీ సంస్కరణలు ఏంటో, విధానాలు ఏంటో. రాబోయే రోజుల్లో మున్సిపల్ ట్యాక్సెస్ కూడా పెంచుతారు, నాకు తెలుస్తా ఉందన్నమాట. ఎందుకంటే ఈ సంస్కరణలోని భాగంగాన ఈరోజు నెల్సన్ మండేలా గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఒక ఇన్స్పైరింగ్ లీడర్, ఒక మంచి లీడర్షిప్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ ఉండాలి. ఆ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక విజన్ ఏర్పాటు చేయాలండి. ఇతని విజన్ ఏంటంటే, నాకు ఈరోజు కనిపిస్తుంది అప్పులు చేయడం, అప్పు. ఒకరోజు ఏమొస్తుందంటే రాష్ట్రంలో ఉండే ప్రజల దగ్గర కూడా అప్పు తీసుకుంటాడు ఇతను. దాంట్లో భాగమే జరుగుతామన్నమాట. ఈరోజు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు డిస్కమ్లకేమో మన రాష్ట్రం అప్పు ఉండిపోయింది. దాంట్లో భాగంగా ఉత్పత్తి ఆపేశారు వాళ్ళందరూ కూడా. మోడీ గారి సంస్కరణలో ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో 7.5 గిగావాట్స్ని ఉత్పత్తి చేయవలసిన పరిస్థితుల్లో 5.2 గిగావాట్స్ ఉత్పత్తి సంస్థలకి 21,000 కోట్ల రూపాయలు బకాయి ఉండిపోవడం వల్ల ఈరోజు ఏదైతే ఎక్స్చేంజ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయో అన్ని రాష్ట్రాలకు పంపిస్తాయో అవి సౌత్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి ఆపేసింది. వాళ్ళు నోటీసులు పెట్టారన్నమాట. అంటే ఇంకా రాబోయే మనకి కరెంటు రావద్దు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దానికి వీళ్ళు ఏం చేస్తామన్నారో నాకు తెలియదు అన్నమాట. అదొక పాయింట్ అయితే. ఈరోజు రెండో పాయింట్ ఈరోజు మనం ఆలోచించాలి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోజైనా 1 రూపాయైనా పెంచారా ఈ విద్యుత్ ఛార్జీల మీద? 1 రూపాయి పెంచలేదే. ఆ రోజు విద్యుత్ కూడా ఎంత ఉత్పత్తి లేదే అతని పరిపాలనకు వచ్చినప్పుడు. అయినా కానీ సంస్కరణ తీసుకొచ్చి ఉత్పత్తిని పెంచి ఇతర రాష్ట్రాలకి అమ్మేలాగా మనం చేయగలిగాం. మరి ఈరోజేమో 2 సార్లు పెంచారు ఇతను. మొదటి దావా పెంచేటప్పుడు 500 యూనిట్లు పైన కాలిస్తే 90 పైసలు పెంచారు, తెలియకుండా వడ్డించారు ఒక్కొక్కరికని. ఈరోజు ఏకంగా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లోని ప్రతి 500 దాటిన తర్వాత యూనిట్ మీద 9.95 రూపాయలు పెంచారు ఏకంగా. ఇది యాక్చువల్లీ లాక్డౌన్లో చాలా రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి మీద వాళ్ళు ఒకటే చెప్పారు ఏంటంటే, బిల్స్ కట్టడం అవసరం లేదు. దయచేసి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను ఏంటంటే, ఈరోజు కైండ్లీ మీరు ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా స్టాప్ చేయండి, రివోక్ చేయండి. విద్యుత్ ఛార్జీలు పెంచడం ఉండకూడదు, అలాగే లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా అసలు కరెంట్ బిల్లే ఉండకూడదు. ఇది మా ప్రధానమైన డిమాండ్. దాని వరకు కూడా అందుకోసం ఈరోజు నిరసన దీక్ష ఈ విశాఖపట్నం దక్షిణ అర్బన్ జిల్లా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం సార్, ఈ లాక్డౌన్ కాలంలో చాలా మంది పేద మధ్యతరగతి వారికి ఉపాధి లేదు, ఆదాయం కూడా రాలేదు. వాళ్ళు కట్టాలంటే అసలు ఈ పెరిగిన బిల్లు చూస్తేనే వాళ్ళకి, బిల్లు చూస్తే కాదు ఈ రేట్లు చూస్తేనే వాళ్ళకి గుండాగే పరిస్థితి వస్తుంది. ఈరోజు గుండాగే పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. అసలు పేదవాడు ఎలా బతుకుతాడా అనేది మా ప్రధానమైన డిమాండ్. అందుకనే పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఒక 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయమని చెప్పి చెప్పాం. అది పోగా ఈరోజేమో వడ్డించారన్నమాట ఇంకా అదనంగాన. అదో దానికి రేట్లు పెంచుతామన్నారు, అన్ని సరుకులు రేట్లు పెరిగిపోయావన్నమాట. పేదవాడు బతకలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళేమో మోడీ గారు ఒకవైపు నుండి ఏమో ఒక ఎఫ్ఆర్బిఎంలోనేమో 2% పెంచామని చెప్పి చెప్పగానే ఈరోజేమో అందరూ చీకొడుతుంటేనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో భుజాలు ఎగరేస్తా ఉన్నాడనమాట. 2% వాళ్ళేమో ఒక 5,000 కోట్ల రూపాయలు అదనంగా నేను అప్పు తెచ్చుకోవచ్చు, ఆ 5,000 కోట్ల రూపాయలు ఏమో దేంట్లోనే పెట్టుకోవచ్చు. ఇది ఇతని యొక్క సంస్కరణలు అన్నమాట, విధానం అన్నమాట. అంతేగాని పేదవాడికి వాళ్ళకి తగ్గ ఈ గవర్నెన్స్ చేద్దామని చెప్పలేదు. పేదవాడి దగ్గర డబ్బులు ఆగేసుకుందాము, దాన్నే ఒక అమ్మఒడి కింద లేదంటే గొంతు తడి కింద పెట్టేద్దాము. ఇదే పరిపాలన. మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్న నిరసన దీక్ష. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాచ్ టు హైదరాబాద్ స్టూడియో.